Hi friends, I am different communication strategies chusam kada. So dantlo mana first strategy ante parent to child etla jarigedo ante anedi manam undu kada. So danni ippudu etla chestam anedi chuddam, okay na? So ee video kosam em chesanante nenu simple ga oka parent to child ane oka component create chesanu. So danni teesukoni vachi mana custom router lo import chesa, at the same time oka link kuda create chesukunna. So idi meer already manam previous video lo nerchukunnam kada. So, ippudu present ayithe UI etla kanipistundi, itla kanipistundi. So, parent child meeku click chesinappudu maniki parent display avutundi. Okay na? So, ippudu nenu em chesanante, so oka child component manam create chesa. Enti child one component just child ani display chestunnam. Okay na? So, ippudu entante manam ee child component ikkada import cheddam. Okay, so ippudu child component ni import chesam kada, so ippudu UI etla undo chuddam. So child and display ayindi enduku, so parent component lo manam child component ni import chesam, al child component lo just child ane display avutundi. Okay na? So ippudu entante oka example entante ikkada state lo mana parent component lo maniki oka age 10 undi, alage name anadi sam Sriman undi. Okay na? So ippudu enti nenu ikkada unna ee state ni ante ee age ni ee name ni ee child component ki pass chesi ఈ చైల్డ్ కాంపోనెంట్ లో డిస్ప్లే చేద్దాం. ఓకేనా? సో దీనికి మనం ఏం చేయాలని చెప్పాను, ఒకసారి మనం డయాగ్రామ్కి వెళ్దాం. సో పేరెంట్ కాంపోనెంట్ లో ఉన్న స్టేట్ ని యాజ్ ఎ ప్రాప్ గా మనం చైల్డ్ కాంపోనెంట్ గా పంపిస్తాం అన్నమాట. సో ఓన్లీ స్టేట్ అని కాదు, సమ్ డేటా ఉందనుకోండి, పేరెంట్ కాంపోనెంట్ లో ఉన్న డేటాని మనం చైల్డ్ కాంపోనెంట్ కి ప్రాప్స్ గా పాస్ చేసి దాన్ని ఇక్కడ యాక్సెస్ చేస్తాం. ఓకేనా? సో సేమ్ అది చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ మనకి ఏం కావాలి చైల్డ్ కాంపోనెంట్ లో, ఏజ్ కావాలి, అలాగే నేమ్ కావాలి. సో ఇప్పుడు ఏజ్ ఏజ్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ డాట్ ఏజ్ కదా. సో దిస్ డాట్ స్టేట్ డాట్ ఏజ్. సో వాట్ ఈజ్ నేమ్? దిస్ డాట్ స్టేట్ డాట్ నేమ్. ఓకేనా? సో ఇప్పుడైతే పాస్ చేసాం. సో ఇప్పుడు చూద్దాం ఎట్లా ఉంది. సో స్టిల్ చైల్డ్ వచ్చింది. ఓకేనా? మనం ఇక్కడ పాస్ చేసాం కానీ ఇక్కడ యాక్సెస్ చేసి డిస్ప్లే చేయాలి కదా. సో ఇప్పుడు నేను దాన్ని డిస్ప్లే చేస్తా. సో ఒకటి ఫర్ వన్ ఫర్ నేమ్ అండ్ వన్ ఫర్ ఏజ్. ఓకే? సో ఏజ్ అండ్ నేమ్. సో ఇప్పుడు ముందు రెండు వచ్చేలా చేద్దాం. సో ఇక్కడ ఏజ్ నేమ్ వచ్చింది, బట్ ఇప్పుడు మనం డిస్ప్లే చేయాలి కదా. సో ఎట్లా ప్రాప్స్ యాక్సెస్ చేయడం? సింపుల్, దిస్ డాట్ ప్రాప్స్ డాట్ నేమ్ వచ్చింది కదా. సో బట్ ఇది నేమ్ కదా, సో దీన్ని నేమ్ పెట్టుకుందాం. దిస్ ఈజ్ ఏజ్. సో అలాగే దిస్ డాట్ ప్రాప్స్ డాట్ ఏజ్. సో ఇప్పుడు ఇప్పుడు ఏమొచ్చింది? నేమ్ వచ్చింది, ఏజ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి మొత్తం ఒకసారి కోడ్ చూద్దాం. సో మనకి ఒక పేరెంట్ కాంపోనెంట్ ఉంది, పేరెంట్ కాంపోనెంట్లో ఒక డేటా ఉంది. ఓకేనా? సో ఈ డేటాని ఈ చైల్డ్ కాంపోనెంట్కి ఎట్లా పాస్ చేయాలి? త్రూ ప్రాప్స్. సో ఇప్పుడు ఏజ్ నేమ్ ప్రాప్స్గా మనం పాస్ చేస్తే మనకి ఈ చైల్డ్ కాంపోనెంట్కి ప్రాప్స్గా వస్తుంది. ఓకేనా? సో ఆ ప్రాప్స్ని ఎట్లా యాక్సెస్ చేసాం? సింపుల్, దిస్ డాట్ ప్రాప్స్ డాట్ నేమ్, దిస్ డాట్ ప్రాప్స్ డాట్ ఏజ్. ఇవి ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నారు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చెప్పేశా. ఓకేనా? సో దిస్ ఈజ్ సింపుల్ పేరెంట్ చైల్డ్ కాంపోనెంట్. సో ఇంకొక సినారియో తీసుకుందాం. లెట్స్ సే మనకి సబ్ చైల్డ్ అనే ఒక కాంపోనెంట్ ఉంది. ఇప్పుడు సేమ్ సబ్ చైల్డ్ సమ్ రెండర్ రిటర్న్కి వచ్చేసరికి సబ్ చైల్డ్ అని ఒక కాంపోనెంట్ ఉంది. సో సబ్ చైల్డ్ అని ప్రింట్ చేస్తున్నాం. సో లెట్స్ సే దీన్ని మనం ఇక్కడ సబ్ చైల్డ్ని ఈ చైల్డ్లో పెట్టుకున్నాం. ఓకే? సో ఇప్పుడు ఏమొస్తుంది? సో సబ్ చైల్డ్ అని వచ్చింది కదా. సో ప్రెజెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చైల్డ్లో నాకు ఇప్పుడు ఏంటంటే, నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఏజ్ నేను ఈ సబ్ చైల్డ్కి రావాలి. సో ఆలోచించండి ఇది ఎట్లా చేయాలి. ఓకేనా? సో మీరు ఆ ప్రాపర్గా ఆలోచించండి. నేను ఏమంటున్నానంటే, మీరు మనం ప్రీవియస్గా ఏం చేసినాం, ఇక్కడ ప్రింట్ చేసినాం కదా, అట్లా కాకుండా దీన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రింట్ చేయండి, బట్ ఇక్కడున్న డేటా ఇక్కడ డైరెక్ట్ రావాలి. సో ఇది ఎలా చేయాలనేది మీరు చూడండి. ఓకేనా? సో ఇన్ కేసు మీకు రాకపోతే నేను దీన్ని తీసుకెళ్ళి నా గిట్హబ్ రిపాజిటరీకి పుష్ చేస్తా. సో నా గిట్హబ్ రిపాజిటరీ లింక్ ఆల్రెడీ మీకు ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో పెడతా. సో మీకు ఆ కోడ్ మీద అక్కడ ఉంటుంది, మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది నా గిట్హబ్ లింక్, శ్రీనివాస్ ఆల్రెడీ రియాక్ట్ ఇంట్రో.
So ikkada nenu push chestanu meeru ssc lopaliki velli meeru chusukovachu, but idu meeru own ga try cheyandi. Okay, so thanks.